చెప్పండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఒకటయ్యారు ఇద్దరు కలిసి జగన్ గారు పార్టీ లేకుండా చేస్తా అంటున్నారు ఏమవుతుంది అనుకుంటున్నారు అసలు వాళ్ళ ఏమీ అవ్వదు చెప్పండి అన్న నేను కాపు చంద్రబాబు ఇవన్నీ వేసు పథకాలు అన్నప్పుడు 24లో మేము అన్ని పథకాలు ఎత్తాను ఎలాగ అంటున్నారు మేము వస్తే ఆర్టీసీ బస్సులు మహిళలకు ఉచిత ప్రయాణం మేమేదో అకౌంట్ లో డైరెక్ట్ గా ఇచ్చేస్తాం మరి గ్యాస్ బండ్లు ఉత్తున ఇచ్చేస్తాం 3 సిలిండర్లు అన్నాడు అది కాకుండా పవన్ కళ్యాణ్ ఏమో డైరెక్ట్ గా రేషన్ అన్ని ఆఫీస్ డైరెక్ట్ గా అకౌంట్ లో వేసేస్తాను అన్నాడు కదా ఎవరు బాబు గారు ఇచ్చేస్తాడు జగన్మోహన్ రెడ్డి ఇస్తేనేమో అవినీతి పనులు చేసేస్తున్నారు స్వార్థ పనులు బద్దగస్తులు చేసేస్తారు అన్నాడు మరి వీళ్ళు వచ్చి ఏం చేస్తారు వీళ్ళొచ్చి చేసేది కూడా అదే కదా మరి అదేదో జగన్మోహన్ రెడ్డి చేసిందని స్వాగతించాలి కదా మరి వీళ్ళు చేసేది ఏంటి ఓకే రౌడీ గుండ ఎవరో లోకేష్ పాదయాత్రలో ఎర్ర బుక్ లో రాసుకున్నాను తీసి కాదు రౌడీయిజం గుండయిజం అంటే ఎర్ర బుక్ లో రాసుకోవడం అర్ధరాత్రులు చేస్తాడు ఆయన ఆయనకు అర్ధరాత్రులు పాదయాత్ర చేస్తాం అవసరం చల్లగా ఉంటది కదా ఎవరో ఉండరు కదా ఇక్కడ కారెక్తాడు 20 కిలోమీటర్లు తెల్లారి 200 కిలోమీటర్లు ఇంటర్ చేసుకోవచ్చు అంతే చంద్రబాబు గారు ఏం చేశారు ఆయన ఏం చేశారు మనం చూసాం కదా జైలుకి వెళ్ళారు ఈ 14 సంవత్సరాల్లో చేసింది మన జైలుకి వెళ్ళారు సంబంధం లేదంటే ఏసీపీ కోర్టు నీది నాది కాదు జగన్మోహన్ రెడ్డిది కాదు అదే ఏసీపీ కోర్టు జగన్మోహన్ రెడ్డి గారు తీర్పిచ్చినప్పుడు మంచిదైంది ఇవాళ చంద్రబాబు నాయుడుకి ఇస్తే చెడ్డదైంది కోట్లు కోట్లు ఇచ్చి లోత్రా గారిని తీసుకొచ్చారు ఏం జరిగింది ఏం జరగలేదు ఒక న్యాయస్థాన వ్యవస్థలో ఉన్న లోత్రా ఏం చెప్పాడు నిన్న న్యాయం కలవకపోతే కత్తి దూత్తమే ఒక న్యాయ వ్యవస్థలో ఉన్నప్పుడు అలా మాట్లాడతాడా తప్పు కదా అది అది ఎలా అనిపిస్తుంది తెలియదు లోత్రా వెళ్ళిపోడు కదా మళ్ళీ వెనక్కి వేరే వాడిని తీసుకొస్తున్నాడు ఢిల్లీ వెళ్ళాడు లోకేజ్ తీసుకొస్తాడు ఢిల్లీ నుంచి తీసుకొచ్చినా ఎక్కడి నుంచి సింగపూర్ నుంచి తీసుకొచ్చినా న్యాయమే గెలుస్తుంది అది ఇప్పుడు మరి లోకేష్ గారు పాదయాత్రలో జగన్ గారు ఆయన జగన్ గారి పార్టీ వాళ్ళని ఇప్పుడు ఎమ్మెల్యేలందరినీ డ్రైవర్ల మీద తిప్పుతా ఉడికిచ్చు కొడతా అని చెప్పి 2019లో వాళ్ళ నాన్నే ఆయన్ని పవన్ కళ్యాణ్ అందరినీ గొడ్లిప్పి పగిరెత్తిచ్చారు అదే జరుగుద్ది మళ్ళీని పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేశాడు ఏం జరిగింది రెండు చోట్ల ఓడిపోయాడు అది నేను అంటాను సీఎం అని నేనే సీఎం అంటాను అయిపోతావా నేనే అయిపోతావా ఏం చెప్తావు అలాగే ఎవడ మట్టాడు ఆ కళ్ళ ఇప్పుడు డైరెక్ట్ గా ఎదుర్కొలేనప్పుడు కళ్ళ కనాలి ఆ కళ్ళ ప్రజెంట్ వీళ్ళు ముగ్గురు కంటున్నారు కళ్ళ బతకమని అలాగా ఎంత మంది కుక్కలు 10 ఉంటాయన్నా సింహం సింగిల్ గా ఉంటది ఇప్పుడు సింహం చూసి కుక్కలు మరుగుతాయి అలా మీదకి రాలేవు కదా అంటే దూరం నుంచి నేను కరుతాను అరుస్తే దగ్గర రాలేవు నిజంగా చేయబట్టే కదా అన్న బొక్కలకి వెళ్ళాడు నిజంగా చేయబట్టే చేశారు ఇప్పుడు నిజంగా చేయబట్టే కదా ఇంట్లో ఉంటానంటే ఏసీపీ కూడా ఒప్పుకోలేదు కదన్నా నేను అదో పందికొక్క మేసినాడు మేసేసేసి నేను ఇంట్లో ఉన్నా ఉంటాను అని దానికి పందికొక్క కాదు కదా మనిషి కదా ఓ బోన్లో పెట్టి ఉంచుతాకి అందుకు బట్టికలు అందులో ఉంచారు నేను తినేసేసి కొంబాలు తినేసేసి ఇంట్లో కూర్చుంటానంటే ఎలా కుదురుద్ది అవన్నీ కక్కించడానికి సెంటర్ జైల్లో పెట్టు అలా కాబట్టి ఆయన మీద అన్ని కేసులు ఉండబట్టి వాళ్ళ నాన్న 2 పదవులు ఇచ్చాడు ఆయనకి కదా 2 పదవులు ఇచ్చారు జనాలు ఏం చేశారు మంగళగిరిలో గోజీ పెట్టి తరివిచ్చారు అది వన్ సైడ్ ఓటింగ్ వన్ సైడ్ 175 పక్క అసలు సీఎం పక్క రాసి పెట్టుకోమని ప్రతిపక్షాలకే గుండెల దడ వీళ్ళందరూ ఎంతమంది ఏకమైనా ప్రజలందరూ జగన్ పక్షాన్ని ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి 24 తర్వాత అర్థమవుద్ది ఆయనకి ఆయన పరిస్థితి ఇప్పుడు అర్థం కాలేదు నిన్న జైలుకి వెళ్ళి వచ్చాడు ఆయన పలకరించాక ఆయన ఒకటి ఊహించుకున్నాడు కానీ 24 తర్వాత ఒకటి జరుగుద్ది అది చెప్పులు తీసుకోడతా బట్టలు కూడా తీసుకోడతా ఇవన్నీ ఆల్రెడీ భీమవరం గాజువాకలో కొట్టారు ఇంకేం కొట్టారు కదా అప్పుడు 2014లో ఒక ఛాన్స్ చంద్రబాబుకి ఇమ్మన్నాడు 200 హామీలు ఇచ్చాడు ఒకడు కూడా చేయలేకపోయాడు ఏదైనా అడగలిగాడా 200 హామీల్లో నాది బాధ్యత అన్నాడు కదా మరి నాది బాధ్యత అన్నప్పుడు ఆ వాళ్ళు లెగలేని నోరు ఇవ్వాలి ఎందుకు లెక్కుతుంది 2019 ఎలక్షన్ ముందు లోకేష్ గారు ఎంత అవినీతి చేశాడు అది చేశాడు ఇచ్చేశాడు అని చెప్పాడు కదా మరి ఇప్పుడు చేసింది కరెక్ట్ అయిపోయిందా ఇవాళ చంద్రబాబు జైలుకి వెళ్ళినప్పటికి కరెక్ట్ అయిపోయినాయా
ఎవడు ఎన్ని పెట్టుకున్నా ఎన్ని మొత్తుకున్నా 2024 జగన్ అన్న వన్స్ మోర్ తగ్గదలే.